యెహోవా ఈరే దేవుడే ఇచ్చును. మనకు అవసరమైన ప్రతి విషయాలను మనం దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకుని నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనకు కావలసిన ప్రతి విషయాన్ని, కావలసిన ప్రతి ఈవులను కనుక మనం దేవుడి నుంచి అడగడం నేర్చుకోగలిగినట్లయితే, దేవుడి మీద ఆధారపడటం కనుక మనం నేర్చుకోగలిగినట్లయితే, ఖచ్చితంగా మన దైనందిన జీవితంలో దేవుని యొక్క కార్యం అనేది చాలా అద్భుత రీతిలో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటామో ఖచ్చితంగా ఆయనకు కూడా అర్థమవుతుంది, ఓకే నా బిడ్డలు నా మీద ఆధారపడుతున్నారే, నా బిడ్డలు నా మీద నమ్మకం ఉంచుతున్నారు, కాబట్టి దానిని బట్టి ఆ నమ్మకాన్ని నిరూపించాలని దేవుడు మనకి ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఎందుకంటే మనము ప్రార్థన చేసే బిడ్డలము కనుక, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నాం కనుక, మన దేవుణ్ణి వదిలి మనం బయట ఎందుకు ఆచరించాలి? మన తండ్రిని వదిలి మనం బయట వారిని అడగలుగుతామా? మరి అలాంటప్పుడు శారీరకంగా ఉన్న తండ్రికే మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా ప్రతి విషయంలోనూ మనల్ని పెంచి పాలించి పోషిస్తున్న గొప్ప దేవుణ్ణి మనం ఎందుకు అడగలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఆయన మీద మనం ఆధారపడలేకపోతున్నాం? ఆలోచిద్దామా? ఇక్కడి నుంచి అయినా దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం. తద్వారా ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్యం కొరకు, ఆయన స్థాపన కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.